हेलो स्टूडेंट्स, वेलकम टू फिजिक्स वाला तेलुगु चैनल। मनमु बेसिक्स ऑफ बॉटनी सीरीज नी स्टार्ट चेसाम कदा, आ बेसिक्स ऑफ बॉटनी सीरीज लो इवाला मनमु मरोक मुख्यमैना इंपॉर्टेंट आयना यूजफुल कॉन्सेप्ट गुरिंची तेलुसुकोबोतुन्नाम। अदे रीकॉम्बिनेंट डीएनए टेक्नोलॉजी। रीकॉम्बिनेंट डीएनए, असल ई रीकॉम्बिनेंट डीएनए टेक्नोलॉजी एंदुकु अवसरमु अनि आलोचिस्ते మనం చూడొచ్చు, చాలామంది షుగర్ పేషెంట్స్ అలా ఉంటారు కదా, వారికి ఇన్సులిన్ అనేది ఎంతగానో ఇంపార్టెంట్. ఆ ఇన్సులిన్ కనుక మనకి తక్కువగా లభిస్తూ ఉంటే బయట, అంటే మెడిసిన్స్ రూపంలో అలా, అప్పుడు దాని ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే కనుక ఆ ఇన్సులిన్ అనేది మనకి ఎక్కువగా అవైలబిలిటీలో ఉంది అనుకోండి, అప్పుడు దాని ప్రైస్ తగ్గుతుంది, చాలామంది దాన్ని యూజ్ చేయవచ్చు. సో అలాంటి వాటి కోసం, ఇంకా వేరే థింగ్స్ కోసం, మీకు అర్థమయ్యేకి ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో అలాంటి వాటి కోసం ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీ నీట్కి కూడా ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్, మీ నీట్ ఎగ్జామ్ కూడా. సో లెట్ అస్ స్టార్ట్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. అసలు రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే ఏంటి? మనకు తెలుసు డిఎన్ఏ అంటే ఏంటి. డిఎన్ఏ ఎక్కడ ఉంటుంది? న్యూక్లియస్ ఉంటుంది. సెల్లులో న్యూక్లియస్లో క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్లో డిఎన్ఏ ఉంటుంది. మనము సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీలో చదివాము, డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సులిన్ కనుక తీసుకుంటే ఇన్సులిన్ ప్రోటీన్ ఫార్మేషన్ ఆ ప్రాసెస్ని ఉపయోగించుకొని ఫామ్ అవుతుంది కదా. సో ఇక్కడ రీకాంబినెంట్ డిఎన్ఏ అంటే మనం డిఎన్ఏని రీకంబైన్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫారిన్ డిఎన్ఏ అనుకోండి. ఫారిన్ డిఎన్ఏ అంటే మనకు ఒకవేళ డిజైర్ డిఎన్ఏ, అంటే మనకి ఇన్సులిన్ ప్రోటీన్ కావాలి అంటే మనము ఇన్సులిన్ జీన్ని తీసుకుంటామన్నమాట. ఆ ఇన్సులిన్ జీన్ని తీసుకున్న తర్వాత మనము స్పెసిఫిక్, అంటే మనకి ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ మాత్రమే కట్ చేస్తామన్నమాట. మనకి ఇన్సులిన్ జీన్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ స్పెసిఫిక్ ప్లేస్లో మనము కట్ అనేది చేస్తాము ఇక్కడ. అలా అది ఎలా కట్ చేస్తాము? బై యూజింగ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేజెస్ని యూజ్ చేసి కట్ చేసి మనకు కావలసిన జీన్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇన్సులిన్ తీసుకున్నాం. సో ఆ ఇన్సులిన్ జీన్ని మాత్రం కట్ చేసి తీసుకుంటామన్నమాట. అదే ఇక్కడ చేశారు. ఈ ఎకో ఆర్వన్ అని అన్నారు కదా, ఇదే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఆర్ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్, అవి యూజ్ చేసి మన స్పెసిఫిక్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కట్ చేస్తామన్నమాట. కట్ చేసిన తర్వాత మనము ఒక వెహికల్ కావాలి కదా దాన్ని క్యారీ చేసుకొని పోయడానికి. ఆ వెహికల్ ఏంటి అంటే దట్ ఈస్ ప్లాస్మిడ్, అదే వెక్టర్ అన్నమాట. ప్లాస్మిడ్ అనేది ఎక్కడ ఉంటుంది? యూజువల్గా మనం చూసాము బ్యాక్టీరియా సెల్ తీసుకుంటే బ్యాక్టీరియా సెల్లో క్రోమోజోమ్స్తో పాటు, అంటే ఇది సింగిల్ సర్క్యులర్ క్రోమోజోమ్ కదా, అది జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ బ్యాక్టీరియా. దీంతో పాటు ఎక్స్ట్రా క్రోమోజోమల్ మెటీరియల్స్ ఉంటాయి అని చదువుకున్నాం. ఆ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏని ఏమంటారు? ప్లాస్మిడ్ అని అంటారన్నమాట. ఈ ప్లాస్మిడే ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్. ఈ ప్లాస్మిడ్ దేనిగా ఉపయోగిస్తారు అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ వెక్టర్, ఆర్ వీ కెన్ ఆల్సో కన్సిడర్ ఇట్ యాజ్ ఏ వెహికల్. వెహికల్ అంటే ఏమంటాము? మనకు కావలసిన ఈ ఇంట్రెస్ట్ ఉన్న ఈ జీన్ని, ఈ స్పెసిఫిక్ జీన్ని క్యారీ చేసుకొని తీసుకోపోవడానికి ఇది యూస్ఫుల్ అవుతుందన్నమాట. సో అందుకే మనం దీన్ని వెక్టర్ అంటాము. అంటే ఈ ప్లాస్మిడ్ని తీసుకున్న తర్వాత మనం ఎలాగైతే ఇక్కడ స్పెసిఫిక్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కట్ చేసామో, అలానే రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని తీసుకొని మనము ఈ దీనికి కూడా కట్ చేస్తామన్నమాట. అంటే ఇలా కట్ చేసి ఆ కట్ చేసిన ప్లేస్లో మనకి కావలసిన ఈ ఇన్సులిన్ జీన్ అంటాం కదా, దీన్ని తీసేసి ఆ ఇన్సులిన్ జీన్ని అనేది మనము పెడతామన్నమాట, అటాచ్ చేస్తాం విత్ ది హెల్ప్ ఆఫ్ లైగేస్ ఎంజైమ్స్ లైక్ దట్. సో ఇది ఇన్ జనరల్గా, డీటెయిల్గా మనం డిస్కస్ చేస్తాము. సో ఇలా అటాచ్ చేస్తాం. ఇప్పుడు చూస్తే మీరు ఇక్కడ ఏ జీన్ ఉంది? ఇన్సులిన్ జీన్ అనేది ఉంది. ఇక్కడ ఏముంది? ప్లాస్మిడ్ అనేది ఉంది. సో ఇన్సులిన్ జీన్, ఇన్సులిన్
ఎల్లో కలర్లో తీసుకున్నాం కాబట్టి ఎల్లోనే తీసుకుందాం. సో ఇన్సులిన్ జీన్ ఉంది, ఇన్సులిన్ జీన్తో పాటు ఇంకొకటి ఏముంది, ప్లాస్మిడ్ అనేది ఉంది. సో ప్లాస్మిడ్ అనేది ఉంది. సో రెండు జెనెటిక్ మెటీరియల్స్ డిఎన్ఏ ఉన్నాయి కాబట్టి ఆ రెండు కంబైన్ అయినాయి కాబట్టి దాన్నే ఏమంటారు అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అని అంటారు. ఏమంటారు? రీకాంబినెంట్ డిఎన్ఏ. ఇంకొక టర్మ్ వచ్చి దీనికి ఖైమెరిక్ డిఎన్ఏ అని కూడా అంటారన్నమాట. ఎందుకంటే రెండు కంబైన్ అయ్యి ఉన్నాయి కాబట్టి. ఇది జనరల్గా మీకు అర్థమయ్యేకి. సో ఎనీ మనకు జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకొని అక్కడ కట్ చేసి వెహికల్లో అంటే వెక్టర్ని యూజ్ చేసి ఆ జీన్ని క్యారీ చేయడానికి ఆ వెక్టర్ వచ్చి ప్లాస్మిడ్ దానికి అటాచ్ చేసి లైగేస్తో అంటే జాయిన్ చేయడానికి డిఎన్ఏ లైగేస్ యూజ్ చేస్తాము. అటాచ్ చేసి దాన్ని తర్వాత నెక్స్ట్ హోస్ట్లోకి ఎంటర్ చేపిస్తామన్నమాట. అలా ఎంటర్ చేపిస్తే మల్టిపుల్ ఇన్సులిన్ ప్రోటీన్స్ అనేవి మనకి లభిస్తాయి. సో ఇలా మనము ఏదైనా ప్రొడక్షన్ని ఇంక్రీజ్ చేయడానికి రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది. జనరల్గా ఇదే అన్నమాట. సో ప్లాస్మిడ్లో ఇలా స్పెసిఫిక్గా మన జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఇలా పెడతారనమాట. ఇలా పెట్టిన తర్వాత దీన్నే రీకాంబినెంట్ డిఎన్ఏ అంటారు. దీన్ని దేంట్లోకి ఇన్సర్ట్ చేస్తారు? బ్యాక్టీరియాలోకి ఇన్సర్ట్ చేస్తారు. ఎందుకు బ్యాక్టీరియాలోకి ఇన్సర్ట్ చేస్తారు అంటే బ్యాక్టీరియా రీప్రొడ్యూసెస్ వెరీ ఫాస్ట్ అండ్ ఇట్ విల్ మల్టిప్లై వెరీ ఫాస్ట్ కదా. దాంతో మనకి మోర్ నెంబర్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది కాబట్టి మనం దీంట్లోకి ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఇన్సర్ట్ చేసిన తర్వాత క్లోనింగ్ జరుగుతుంది. అంటే క్లోనింగ్ అంటే సేమ్ కాపీస్ ఎక్కువగా ఫామ్ అయ్యేది. ఆ క్లోనింగ్ అయిన తర్వాత మనము ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని తర్వాత ప్యూరిఫై చేసి మనకి పంపిస్తారు. అంటే మెడికల్ షాప్స్లో ఉంటాయి, మనం తక్కువ రేట్కి పొందవచ్చు. అది రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ యొక్క యూస్ఫుల్ ప్రాసెస్ అండ్ జనరల్ ఎలా జరుగుతుంది అనేది చూసాము. సో ఇక్కడ ప్లాస్మిడ్ గురించి తెలుసుకోవాలి కదా. ఇంతకుముందే చెప్పాను ప్లాస్మిడ్ అనేది ఎక్కడ ఉంటుంది. ప్లాస్మిడ్ విల్ బీ ఇన్ ద బ్యాక్టీరియా. వాట్ ఈజ్ ఎ ప్లాస్మిడ్? నాట్ ఏ క్రోమోజోమల్ డిఎన్ఏ. దిస్ ఈజ్ క్రోమోజోమల్ డిఎన్ఏ. ప్లాస్మిడ్ ఈజ్ అన్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ. దిస్ ఈజ్ ద ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ విచ్ యాక్ట్స్ లైక్ అ వెక్టర్ ఆర్ వెహికల్. ఓకే, ఎక్స్ట్రా క్రోమోజోమల్ డిఎన్ఏ ఆర్ జెనెటిక్ మెటీరియల్, దిస్ విల్ యాక్ట్స్ లైక్ ఎ వెక్టర్ ఆర్ వెహికల్ అన్నమాట. దీన్ని తీసుకుంటే ఓఆర్ఐ అనేది ఉంటుంది. అంటే ఎక్కడ స్టార్ట్ అయ్యేది, ఓఆర్ఐ ఇస్ ద స్టార్టింగ్ ప్రాసెస్, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. ఏదైనా డబల్ అవ్వాలంటే రెప్లికేషన్ అనేది జరగాలి కదా, ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్. తర్వాత రెస్ట్రిక్షన్ సైట్ ఇక్కడ ఉంటుంది, జీన్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్తో కట్ చేసి ఇన్సర్షన్ ఆఫ్ అవర్ డిజైర్డ్ జీన్, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సులిన్ జీన్ని ఇన్సర్ట్ చేస్తామన్నమాట. సో ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని హోస్ట్లోకి అంటే బ్యాక్టీరియాలోకి ఇంట్రొడ్యూస్ చేస్తాము. సో ప్లాస్మిడ్ గురించి తెలుసుకోవాలి, ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్. ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ స్టెప్ బై స్టెప్ ఏం చేస్తారు అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చి ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ. వాట్ డూ యూ మీన్ బై ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏ? ఐసోలేషన్ అంటే ఫస్ట్ డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుంది? ఐసోలేషన్ అంటే సపరేషన్. డిఎన్ఏని సపరేట్ చేస్తేనే కదా మనకి స్పెసిఫిక్ జీన్ని తీసుకోగలిగేది. సో ఆ డిఎన్ఏని సపరేట్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే యూజువల్గా సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది. సెల్ మెంబ్రెయిన్ తర్వాత ఇన్సైడ్ న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ తర్వాత న్యూక్లియస్ లోపల క్రోమోజోమ్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ డిఎన్ఏ అనేది ఉంటుంది కదా. సో డిఎన్ఏ అనేది ఎక్కడ ఉంటుంది? ఇంత లోపల ఉంటుంది. మనం ఆ డిఎన్ఏని ఫస్ట్ సపరేట్ చేయాలి. సపరేట్ చేయాలి అంటే ప్లాంట్ సెల్ కనుక తీసుకుంటే ప్లాంట్ సెల్కి సెల్ వాల్ కూడా ఉంటుంది కదండి. సో మనము సెల్ వాల్ని ఫస్ట్ బ్రేక్ చేయాలి. ఔటర్ మోస్ట్ కవరింగ్ ఏంటి? ప్లాంట్ని తీసుకున్నా బ్యాక్టీరియాని తీసుకున్నా సెల్ వాల్ ఉంటుంది. సో ఫస్ట్ మనం సెల్ వాల్ని బ్రేక్ చేయాలి.
ఇప్పుడు ప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, ప్లాంట్ సెల్ వాల్ ఏముంటుంది? ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ వాట్? ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. సెల్యులోస్తో ప్లాంట్ సెల్ వాల్ అనేది చేయబడి ఉంటుంది. అందుకు మనం యూజ్ చేయవలసిన ఎంజైమ్ ఏంటి, దాన్ని బ్రేక్ చేయాలి అంటే, అంటే ఈ సెల్ వాల్ని మనం బ్రేక్ చేయాలి అంటే మనం యూజ్ చేయవలసిన ఎంజైమ్ వచ్చి సెల్యులేస్ ఎంజైమ్. ఓకే, సెల్యులేస్ ఎంజైమ్ని యాడ్ చేసినప్పుడు ఈ ప్లాంట్ సెల్ వాల్ అనేది బ్రేక్ అవుతుంది. ఎందుకంటే మనం డిఎన్ఏ లోపల నుంచి తీయాలి కదా బయటికి, అందుకు ఈ స్టెప్స్ అనేది చేస్తాం. ఇది ప్లాంట్ అయితే ఈ ఎంజైమ్ని మనం యూజ్ చేస్తాము. అది ఫంజై తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫంజై సెల్ వాల్ ఈస్ మేడప్ ఆఫ్ ఏంటి, కైటిన్. సో ఆ కైటిన్ని బ్రేక్ చేసేకి మనం కైటినేజ్ ఎంజైమ్ని వాడతామన్నమాట. ఆ కైటినేజ్ ఎంజైమ్ని వాడితే ఆ ఫంగల్ సెల్ వాల్ అనేది బ్రేక్ అవుతుంది. అదే కనుక మనం బ్యాక్టీరియా తీసుకున్నామనుకోండి, ఏ ఎంజైమ్ని యూజ్ చేయాలి? బ్యాక్టీరియాకి లైసోజైమ్ ఎంజైమ్ని యూజ్ చేస్తే బ్యాక్టీరియల్ సెల్ వాల్ బ్రేక్ అవుతుంది. ఇలా మనము గుర్తుకు పెట్టుకోవాలి ఈ ఎంజైమ్స్. ఇవి ఎలా చేయాలి అంటే, యూజువల్గా టెస్ట్ ట్యూబ్ అనేది తీసుకుంటారు ఐసోలేషన్ ఆఫ్ డిఎన్ఏకి. ఈ టెస్ట్ ట్యూబ్ తీసుకున్న తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్లోనే ఒకవేళ ప్లాంట్ చేయాలి అంటే ఇక్కడ సెల్యులేస్ అనేది యాడ్ చేస్తారన్నమాట. అంటే ఇక్కడ సెల్స్ ఉంటాయి, ఆ సెల్స్ని బ్రేక్ చేయడానికి ఒక ఇది కనుక ప్లాంట్ సెల్ అయితే ఆ ప్లాంట్ సెల్ని బ్రేక్ చేయడానికి సెల్యులేస్ని యాడ్ చేస్తారు. అలా సెల్యులేస్ని యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది, కలర్ చేంజ్ చేద్దాం. సో సెల్యులేస్ ఇది అనుకోండి, ఇవి సెల్స్ అనుకోండి. సో ఈ సెల్యులేస్ని యాడ్ చేసినప్పుడు ఈ సెల్యులేస్ వెళ్ళి సెల్ వాల్ని బ్రేక్ చేస్తాయి అన్నమాట. బ్రేక్ చేస్తే అప్పుడు బయటికి ఏమొస్తాయి, మనం ఇక్కడ తీసుకునేది ప్లాంట్ గురించి మాత్రమే, అదే ఫంజై కనుక యాడ్ చేసి ఉంటే కైటినేస్ అన్నమాట. అదే బ్యాక్టీరియా సెల్ వాల్ని బ్రేక్ చేయాలంటే లైసోజైమ్. సో అలా బ్రేక్ అయినప్పుడు ఈ సెల్ బ్రేక్ అయిపోతుంది. కానీ ఇక్కడంతా ఏముంటాయి, ఇంకా డిఎన్ఏతో పాటు ఆర్ఎన్ఏ ఉంటాయి, ఇంకా ఆర్ఎన్ఏ ఉంటుంది, ఇంకా ప్రోటీన్స్ కూడా ఉంటాయి కదా. సో ఆర్ఎన్ఏని బ్రేక్ చేయాలి అంటే మనం ఏం యూజ్ చేయాలి అంటే, ఆర్ఎన్ఏని సపరేట్ చేయాలి అంటే ఆర్ఎన్ఏస్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత ప్రోటీన్ని సపరేట్ చేయాలి అంటే డిఎన్ఏ నుంచి ప్రోటీఏస్ ఎంజైమ్ని యాడ్ చేయాలి. సో ఇలా మనము దీంట్లోకి సెల్యులేస్ యాడ్ చేసి, తర్వాత ఆర్ఎన్ఏస్ యాడ్ చేసి, ఆ తర్వాత ప్రోటీఏస్ యాడ్ చేస్తే అప్పుడు మనకి ఏమవుతుంది, మనకి ఓన్లీ డిఎన్ఏ అనేది సపరేట్గా వస్తుంది. ఇవన్నీ బ్రేక్ అయిపోయి ఆ సపరేట్గా వచ్చిన డిఎన్ఏ ఎలా కనిపిస్తుంది అంటే టెస్ట్ ట్యూబ్లో ఇలా ఉంటుందన్నమాట. ఈ డిఎన్ఏ సపరేట్ ఎలా అవుతుంది, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనము అట్ ద లాస్ట్ డిఎన్ఏని ప్రెసిపిటేట్ చేయడానికి ఏం యాడ్ చేయాలి అంటే చిల్డ్ ఇథనాల్ అనే దాన్ని యాడ్ చేయాలి. వాట్ వీ హ్యావ్ టు యాడ్ అట్ ద ఎండ్, వీ హ్యావ్ టు యాడ్ చిల్డ్ ఇథనాల్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఆఫ్ డిఎన్ఏ. సో టు ప్రెసిపిటేట్ ద డిఎన్ఏ వీ హ్యావ్ టు యాడ్ చిల్డ్ ఇథనాల్ అనమాట. సో అట్ ద ఎండ్ ఏం యాడ్ చేస్తారు, చిల్డ్ ఇథనాల్ యాడ్ కనుక చేస్తే అప్పుడు డిఎన్ఏ అనేది ప్రిసిపిటేట్ అవుతుంది ఇలాగా ఇక్కడ చూపించిన విధంగా. సో ఈ ప్రిసిపిటేట్ అయిన డిఎన్ఏని మనము బయటికి తీస్తాము. ఇలా అలా తీసే మెథడ్ని ఏమంటారు అనేది చాలా ఇంపార్టెంట్, అదే స్పూలింగ్. సో వాట్ ఈజ్ స్పూలింగ్ అంటే ద ప్రిసిపిటేటెడ్ డిఎన్ఏని బయటికి తీయడం, దాన్ని స్పూలింగ్ అంటారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్దాం. సపరేషన్ చేసిన తర్వాత ఆ డిఎన్ఏని ఫస్ట్లోనే చెప్పాం కదా బ్రేక్ చేయాలి. ఆ బ్రేక్ చేయడం కోసం ఏం చేయాలి, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు కనుక ఇదే కనుక డిఎన్ఏ అనుకోండి, కానీ మనకి స్పెసిఫిక్ ఇంట్రెస్ట్ ఉన్న డిఎన్ఏ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇన్సులిన్ జీన్. సో ఇది కనుక ఇన్సులిన్ అనుకోండి, ఇన్సులిన్ జీన్. మనకి ఈ జీన్ మాత్రమే కావాలి, ఇది అవసరం లేదు. అలాంటప్పుడు మనం ఇక్కడ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేసెస్ ఆర్ ఎంజైమ్తో కట్ అనేది చేయాలి.
ఎప్పుడైతే మనం ఇక్కడ కట్ చేస్తామో మనకి కావాల్సిన స్పెసిఫిక్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కానీ మనకి కావాల్సిన స్పెసిఫిక్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని ఎలా తెలుసుకోవాలి అంటే దీనికి మనం యాగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ టెక్నిక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్లో ఏం జరుగుతుంది అంటే ఇలా అగరోస్ జెల్ని ఇక్కడ వేసి ఉంటారు. వేసి అగరోస్ జెల్ని ఎలా చేస్తారు అంటే అగరోస్ పౌడర్లోకి వాటర్ యాడ్ చేస్తే అది సొలిడిఫై అయ్యి ఇలాగా ఉంటుందన్నమాట. దాంట్లో తర్వాత మనం వెల్స్ని క్రియేట్ చేస్తాము. వెల్స్ అంటే ఏం లేదు, సొలిడిఫై ఉన్న అగరోస్ జెల్ని ఇలా తీయడం. తీసిన తర్వాత మనం తీసుకున్న ఆ ప్రెసిపిటేట్ చేసాం కదా, ఆ మిక్స్చర్ని డిఎన్ఏ మిక్స్చర్ని ఇక్కడ వేస్తాం. సో ఇలా వేస్తే ఈ కట్ చేసిన ఈ ఫ్రాగ్మెంట్స్కి మనకి ఈ ఇన్సులిన్ జీన్ యొక్క స్పెసిఫిక్ మొలిక్యులర్ వెయిట్ అవన్నీ ముందే తెలిసి ఉంటాయి. కాబట్టి మనకి ఇది అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్, అది సపరేట్ టెక్నిక్, మనం డీటెయిల్గా ఆ చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ జస్ట్ దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు అనేది మాత్రం చూద్దాం. ఈ అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ టెక్నిక్ అనేది మనకి కావలసిన అంటే స్పెసిఫిక్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని తీసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇక్కడ వెయిట్ ఎక్కువ ఉన్నవి స్లోగా మూవ్ అవుతాయి, వెయిట్ ఎక్కువ ఉన్న డిఎన్ఏ, వెయిట్ తక్కువ ఉన్న డిఎన్ఏ ఫాస్ట్గా మూవ్ అవుతాయన్నమాట. అలా ఇలా మూవ్ అయినప్పుడు మనము స్పెసిఫిక్ డిఎన్ఏ మనకు కనుక ఇది కావాలి అనుకోండి దాన్ని మాత్రమే తీస్తాము. సో దానికి అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్ టెక్నిక్ని యూజ్ చేస్తారు. సో సెకండ్ స్టెప్ ఏంటి, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ డిఎన్ఏ బై రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్. అంటే ఇక్కడ ఏం చేస్తారు, అదే టెస్ట్ ట్యూబ్లో రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ని యాడ్ చేస్తారన్నమాట. రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ని యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇదే టెస్ట్ ట్యూబ్లో మనకు సెల్స్ అవన్నీ ఉన్నాయి కదా, అది బ్రేక్ అయ్యి మనకు కావాల్సిన డిజైర్డ్ డిఎన్ఏ అనేది వస్తుంది. దాన్ని ఎలా మనం తీసుకుంటామంటే అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్. క్లియర్? నెక్స్ట్ స్టెప్ వచ్చి ఐసోలేషన్ ఆఫ్ డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. సో ఆ డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరసిస్లో చూసాం కదా ఇలా ఎక్కడ ఉంది అన్నది, ఆ డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని మనము తీసుకొని సపరేట్ చేయడం అన్నమాట. ఇదే కనుక కావాలి అంటే దాన్ని ఐసోలేట్ చేయడం. ఓకే, ఐసోలేషన్ ఆఫ్ ద డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. ఇది ఎలా కనిపిస్తుంది అంటే ఇథీడియం బ్రోమైడ్ వేస్తేకిన ఆరెంజ్ రెడ్ కలర్ ద్వారా మనకి కనిపిస్తుంది. సో డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ ఇక్కడ ఏంటి, మనకి ఇన్సులిన్ జీన్ కావాలి కాబట్టి దాన్ని మాత్రం మనం తీసుకుంటాం. అది నెక్స్ట్ స్టెప్. ఆ తర్వాత లైగేషన్ ఆఫ్ ద డిజైర్డ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్. ఇప్పుడు మనకి ఏమేమి ఉన్నాయి, డిజైర్డ్ డిఎన్ఏ ఉంది. డిజైర్డ్ డిఎన్ఏ అంటే ఏంటి, అదే ఇన్సులిన్ జీన్ ఉంది. దాంతోపాటు వెహికల్ని యూజ్ చేస్తాం కదా, అక్కడ కట్ చేయాలి. ప్లాస్మిడ్ ఇస్ ద వెహికల్ కదా, ఆ ప్లాస్మిడ్ని కూడా కట్ చేస్తారు. సో ఇది ప్లాస్మిడ్ అనుకోండి, ఈ ప్లాస్మిడ్లో కూడా రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ యాడ్ చేసి ఉంటారు కదా, దాంతో స్పెసిఫిక్ ప్లేస్లో కట్ అనేది అవుతుంది. అలా కట్ అయిన తర్వాత మనము ఇవి రెండింటిని జాయిన్ చేయాలి. ఈ రెండింటిని జాయిన్ చేయాలి అంటే ఏం చేయాలి, మనము ఒక ఎంజైమ్ని యాడ్ చేయాలి. అదే ఏంటి, లైగేజ్ ఎంజైమ్. మనం లైగేజ్ ఎంజైమ్ని యాడ్ చేస్తే ఈ ఇన్సులిన్ జీన్ అనేది వెళ్ళి ఇలా ప్లాస్మిడ్కి అటాచ్ అవుతుంది అన్నమాట. సో ఇది ప్లాస్మిడ్ అయితే టు దిస్ ప్లాస్మిడ్ విచ్ ఈస్ ఏ వెక్టర్ ఆర్ వెహికల్ దిస్ ఇన్సులిన్ జీన్ విల్ గోస్ అండ్ అటాచెస్. దీన్నే మనం ఏమంటాము, రీకాంబినెంట్ డిఎన్ఏ అని అంటామన్నమాట. వాట్ డు వి కాల్ దిస్ యాజ్, రీకాంబినెంట్ డిఎన్ఏ. ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, స్టార్టింగ్లో ఆల్రెడీ చెప్పాను, రీకాల్ చేసుకోండి. ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని హోస్ట్ సెల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. హోస్ట్ సెల్ యూజువల్గా మనం ఏం తీసుకుంటాము, బ్యాక్టీరియా సెల్ తీసుకుంటాము. ఈ బ్యాక్టీరియా సెల్లో క్రోమోజోమ్స్ అనేది ఉంటుంది, సింగిల్ సర్క్యులర్ క్రోమోజోమ్, ప్లాస్మిడ్స్ కూడా ఉంటాయి. సో మనకి వచ్చిన ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని దీంట్లోకి
ఇంట్రొడ్యూస్ చేయాలన్నమాట. దానికి కూడా సెవరల్ టెక్నిక్స్ అనేవి ఉన్నాయి. ఆ టెక్నిక్స్ అన్నీ మనం ఇంకో క్లాస్లో తెలుసుకుందాం. సో ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని దీంట్లోకి ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే దిస్ ఈస్ ద హోస్ట్ సెల్ అన్నమాట. అంటే యూజువల్గా బ్యాక్టీరియానే తీసుకుంటాము. ఈ బ్యాక్టీరియాని తీసుకున్నప్పుడు దీన్ని దీంట్లోకి ఇంట్రొడ్యూస్ చేయడానికి ఈ బ్యాక్టీరియల్ సెల్ని కాంపిటెంట్ చేయాల్సి ఉంటుంది. కాంపిటెంట్ అంటే ఇన్ ఆర్డర్ టు యాక్సెప్ట్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ. చాలా మెథడ్స్ ఉన్నాయి, అవి మనం ఇంకో వీడియోలో డిస్కస్ చేద్దాం. సో అలా మనం ఈ రీకాంబినెంట్ డిఎన్ఏని ఇంట్రొడ్యూస్ చేస్తాము. దేంట్లోకి? హోస్ట్ సెల్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తాము. ఎప్పుడైతే మనం హోస్ట్ సెల్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తామో ఇక బ్యాక్టీరియా మల్టిప్లై అయినప్పుడు మనకి ఇది కూడా మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ ఇంటు ద హోస్ట్ సెల్. నెక్స్ట్ స్టెప్ చూద్దాము. అలా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ దీన్ని ఏం చేయాలి అంటే మనకి మెనీ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి కదా. బ్యాక్టీరియా డివైడ్ అయినప్పుడు అంతా మనకి ఎన్నో, అంటే ఫస్ట్ టూగా డివైడ్ అవుతాయి, మళ్ళీ ఇది టూగా డివైడ్ అవుతుంది, ఇది టూగా, అలా డివైడ్ అయినప్పుడంతా మనకి ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఇలా ఎక్కువగా వచ్చిన తర్వాత దీన్ని మనము ల్యాబొరేటరీలో కల్చర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో కల్చరింగ్ ద హోస్ట్ సెల్స్ ఇన్ మీడియం అంటే లార్జ్ స్కేల్. దీనికి మనం ఏం యూజ్ చేస్తామంటే ఫర్మెంటర్స్, స్టిర్డ్ ట్యాంకర్స్, స్పార్జ్ ట్యాంకర్స్, బయో రియాక్టర్స్ అవన్నిటిని యూజ్ చేసి మనము కల్చర్ చేస్తామన్నమాట. స్టిర్డ్ ట్యాంక్ ఫర్మెంటర్స్ని, ఇంకా స్పార్జ్ ట్యాంక్ ఫర్మెంటర్స్ని ఇవన్నీ యూజ్ చేసి మనము కల్చర్ అనేది చేస్తాము లార్జ్ స్కేల్లో. కొన్నిటికి స్టెరిల్ ట్యాంక్, కొన్నిటికి స్పార్జ్ ట్యాంక్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. సో లార్జ్ స్కేల్లో దీన్ని గ్రో చేయడం జరుగుతుంది. గ్రో చేయడం అంటే బ్యాక్టీరియా కావాల్సిన ఫుడ్ని దాన్ని న్యూట్రియంట్ మీడియం ద్వారా అవైలబుల్గా చేసి ఆ బ్యాక్టీరియాని పోషిస్తే అప్పుడు అది ఎక్కువగా ఇన్సులిన్ జీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద డిజైర్డ్ ప్రోడక్ట్. ఇప్పుడు కల్చర్ చేస్తాము, కల్చర్ చేసిన తర్వాత దాన్ని స్పెసిఫిక్ ప్రోడక్ట్ని ప్యూరిఫై చేసి ఎక్స్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ ద లాస్ట్ స్టెప్ అన్నమాట. డిజైర్డ్ ప్రోడక్ట్ ఇక్కడ ఏంటి? ఇన్సులిన్ ప్రోటీన్ని. సో ఆ స్పెసిఫిక్ ఇన్సులిన్ జీన్ని ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్సులిన్ ప్రోటీన్ కోసం మనము దీన్ని ఎక్స్ట్రాక్ట్ అనేది చేయాలి. దట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్. సో అలా ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనకి కావాల్సిన స్పెసిఫిక్ ప్రోడక్ట్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది, వీ కెన్ బై ఇట్. కానీ దీనికి కూడా చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది, స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటాము దాన్ని. సో అదంతా చేసిన తర్వాత ప్యూరిఫైడ్ ఇన్సులిన్ని మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట ఈ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని యూస్ చేసి. సో దిస్ ఈస్ హౌ ద రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ విల్ వర్క్స్. వన్స్ అగైన్ వీ విల్ సీ ద స్టెప్స్. సో వాట్ ఆర్ ద స్టెప్స్? ఫస్ట్ ఈస్ ఐసోలేషన్ ఆఫ్ ద డిఎన్ఏ. వీ హ్యావ్ టు సపరేట్ ద డిఎన్ఏ ఫస్ట్. సపరేట్ ఎలా చేస్తాము అంటే మనకి ఏమేమి బ్యారియర్స్ ఉన్నాయో ఆ బ్యారియర్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తూ పోతే మనకి ఫైనల్గా డిఎన్ఏని చిల్డ్ ఇథనాల్ యాడ్ చేసినప్పుడు ప్రిసిపిటేట్ చేసి తీసుకోవచ్చు. ఆ తీసుకునే ప్రాసెస్ని ఏమంటారు అనేది చాలా ఇంపార్టెంట్ బిట్, అది స్పూలింగ్ అంటారు. దాని తర్వాత ఏం జరుగుతుంది? దాని తర్వాత ఆ డిఎన్ఏని కట్ చేయడం అనమాట బై యూజింగ్ రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్. కట్ చేస్తే మనకి కావాల్సిన స్పెసిఫిక్ జీన్ అనేది వస్తుంది. ఆ కట్ చేయడం కోసం మనం టెస్ట్ ట్యూబ్లో రెస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియేజెస్ యాడ్ చేయాలి. దాని తర్వాత ఇది స్పెసిఫిక్ జీన్ అనేది ఎలా తీసుకోవాలి అంటే బై యూజింగ్ అగరోస్జెల్ ఎలక్ట్రోఫోరసిస్. ఇంకా ప్రాక్టికల్గా మీరు కనుక చేయాలి అంటే, ఆర్టిఫిషియల్గా చేయాలి అంటే ఇక్కడే మీరు పీసీఆర్ టెక్నిక్ని కూడా యూజ్ చేయవచ్చు. పీసీఆర్ టెక్నిక్ అంటే పోలిమరేస్ చైన్ రియాక్షన్. ఈ పోలిమరేస్ చైన్ రియాక్షన్ని యూజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి యాంప్లిఫై అవుతుంది. మనకి ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ అనేది యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఫర్ దాట్ యాంప్లిఫికేషన్ పీసీఆర్ని కూడా యూజ్ చేయవచ్చు. పీసీఆర్లో కూడా సెవెరల్ స్టెప్స్ ఉన్నాయి, డీనాచురేషన్, అన్హీలింగ్, ఎక్స్టెన్షన్, అది అనదర్ వీడియోలో చూద్దాము. సో ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? డిజైర్డ్ జీన్ని
మనము ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఐసోలేషన్ ఆఫ్ డిజైర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్, అదే ఇన్సులిన్ జీన్ని మళ్ళీ సపరేట్ చేయాలి. ఎలా చేస్తాం ఇక్కడ? యాక్చువల్గా ఈ టీడిఎం బ్రోమైడ్ని యాడ్ చేస్తే ఆరెంజ్ రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ అనేది కనిపిస్తుంది. అప్పుడు మనం తీసుకోవచ్చు. దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి డిజైర్ డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ని వెక్టర్లోకి, వెక్టర్లోకి అంటే ప్లాస్మిడ్లోకి, ప్లాస్మిడ్ని మనం వెహికల్ అని చెప్పాం కదా, దాంట్లోకి ఇన్సర్ట్ చేయడం, అటాచ్ చేయడం అనమాట. అటాచ్ దేంతో చేస్తారు? లైగేస్ ఎంజైమ్తో అటాచ్ చేస్తారు. అంటే టెస్ట్ ట్యూబ్లోనే మనం లైగేస్ని యాడ్ చేయాలి. అప్పుడు మనకి రీకాంబినెంట్ డిఎన్ఏ అనేది వస్తుందన్నమాట. దాని తర్వాత మనం ఏం చేయాలి? ఆ రీకాంబినెంట్ డిఎన్ఏని హోస్ట్ సెల్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇంట్రడ్యూస్ చేయడం కోసం ఫస్ట్ హోస్ట్ సెల్ని కాంపిటెంట్ చేయాలి, బ్యాక్టీరియాని. దానికి సెవరల్ మెథడ్స్ ఉన్నాయి, మనం బయోటెక్నాలజీ చదివేటప్పుడు తెలుసుకుందాము. సో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత బ్యాక్టీరియా ఎప్పుడైతే మల్టిప్లై అవ్వడం స్టార్ట్ అవుతుందో మనకి మెనీ ఎక్కువ దీంట్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయన్నమాట. సో అలా మనకి మోర్ అమౌంట్ ఆఫ్ ఇన్సులిన్ జీన్ అనేది వస్తుంది. సో ఆ వచ్చిన దాన్ని కల్చర్ చేయాలి కదా. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీలో, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ కోసం ఫర్మెంటర్ని వాడతారు. స్టెరిల్ ట్యాంక్, స్పార్జ్ ట్యాంక్, అలా డిఫరెంట్ ఫర్మెంటర్స్ని వాడి కల్చర్ చేస్తారు. దాని తర్వాత ప్యూరిఫై చేస్తారనమాట. ప్యూరిఫై చేయడం అంటే గినా ఫస్ట్ అదే డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ అంటారు. ఆ డౌన్ స్ట్రీమ్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత మనకు కావలసిన దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి లాబొరేటరీ కండిషన్స్లో ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత దాన్ని మనకి టెస్ట్ చేసిన తర్వాత మనకి అందిస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము ప్రగతి పీసీబీ బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము. May 22nd నుంచి స్టార్ట్ అవుతుంది ఈ May 22nd. లాస్ట్ డేట్ ఎన్రోల్మెంట్కి వచ్చి May 25th, అండ్ 1 ఇయర్ ఫుల్ కోర్స్ ఇది 12th వాళ్ళకి. అండ్ ద ప్రైజెస్ 2499 మాత్రమే. సో లేట్ చేయకుండా ఎన్రోల్ చేసుకోండి. 25th ఇస్ ద లాస్ట్ డేట్. మీకు ఈ డైలీ ప్రాక్టీస్ పేపర్స్ ఉంటాయి, లెక్చర్స్ ఉంటాయి, అవైలబిలిటీ అంతా ఉంటుంది. ఇంకా మీకు సబ్జెక్ట్లో ఏమైనా డౌట్స్ వస్తే డౌట్ ఇంజిన్స్ ఉంటుంది, దాంతోపాటి వీడియో సొల్యూషన్స్ ఉంటాయి డైలీ ప్రాక్టీస్ పేపర్స్కి. సో కమ్ అండ్ జాయిన్ PW ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. బాయ్.